బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఇప్పుడు రాస్తారండి, పేరెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అమ్మని అందరినీ పచ్చి బూతులు తిడుతుంది అని చెప్పేసి అన్నారు కదా. మీరు రాస్తారంలో ఫాదర్తో కూడా ఒకటి సందర్భాల్లో మాట్లాడానని చెప్పారు. సో ఒక్కసారి కాల్ చేయండి, ఏమన్నా ఏం మాట్లాడతారు చూద్దాం ప్లీజ్. ఇట్లా లైవ్లో కాల్ చేయనా? చేయండి. వాళ్ళు పాపం భయపడి ఫోన్లు ఎత్తడం మానేశారు. రాస్తారని అయితే ఎక్కడ పోయాడో పత్తా కూడా లేడు. హలో సార్, సార్ సార్ నేను సార్ నేను శేఖర్ భాష సార్. నేను మనం టీవీ లైవ్లోకి వచ్చాను. మీ ఇది ఆ ఛానల్ లైవ్లో మీ మాటలు ప్లే చేయడం విన్నాను నేను యాక్చువల్గా. సో దాని గురించి అసలు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని. ఓకే, అంటే మీరు అనుకున్నది వాళ్ళు చూపించారా లేకపోతే ఏదైనా కట్ చేశారా? నేను అమ్మాయిని పొగుడుతున్నట్టు, తనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయని, అమ్మాయి చాలా మంచిది అని అది వాళ్ళు చెప్పారు. అది అబద్ధం, నేను చెప్పిన దాంట్లో అది లేదు. ఓకే, సో మీరు అలా చెప్పారని వాళ్ళు చెప్పారు కానీ మీ వాయిస్ వేయలేదు అంతేనా? నేను చెప్పాను నా వాయిస్ లో, నా వాయిస్ లో తన మాకేం సేవ చేసింది మీకు అంటే మాకేం సేవ చేయలేదమ్మా. 10 సంవత్సరాలకు 6 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్ళేవాళ్ళని, మా అబ్బాయి మొహం ఎప్పుడైనా చూద్దామని వెళ్ళేవాళ్ళని నా మిస్సెస్ ఏడిస్తే 3 రోజులు ఉండాలనుకున్నది 2 రోజులకు ఒక రోజుకి బయలుదేరి వచ్చేసే వాళ్ళకి ఇలాగ ఉండేది. 2 రోజుల్లో బయలుదేరి రావాల్సిన అంత కర్మ ఏం పట్టింది సార్? అంటే సొంత అబ్బాయి సంపాదించిన ఇల్లు, మీ అబ్బాయి సంపాదించిన ఏమంత బిహేవియర్ చేసింది సార్? ఇన్సల్టింగ్ గా బిహేవ్ చేస్తుంది మిమ్మల్ని. ఒక్కసారి చాలా ఇన్సల్టింగ్ గా. ఎలా? పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది తప్పే మా కొడుకు దగ్గరికి వెళ్ళామని ఫీలింగ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఏమని తిడుతుంది? చెప్పండి సార్. మిస్సెస్ మీద కూడా క్యాక్లెస్ వస్తుంది, బూతులు తిడుతుందా? సందర్భాలు ఇక్కడ అక్కడ అంటుతామైన సందర్భాలు కూడా ఉన్నాయి. అత్తగారితో అంట్లు తోచిందా? ఒక్కరోజు 2 రోజుల్లోనే అంట్లుతోమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవిడ చాలా ఇబ్బందికరంగా అసహ్యంగా, సపోజ్ ఏదైనా అక్కడ కాగితం ముఖం ఉంటుంది, చూడదా కాగితం ముఖం మీద బిఎస్ కదా, ఏంటి అక్కడ వచ్చినారు ఏం చేస్తారు ఎలా మాట్లాడి ఏమైనా మనం మాట అంటే బూతులు. ఎలాంటి బూతులు ఇంకా నేను నోట్ ఏం చెప్తాను సార్? పర్లేదు సార్ చెప్పండి. అంటే ఏం తర్వాత ఒకవేళ మా అబ్బాయితో స్పెండ్ చేద్దాం అనుకుంటే, వాడు 2 నిమిషాలు నా పక్కన కూర్చొని మా పక్కన కూర్చొని మాట్లాడదాం అనుకుంటే పెద్ద రంస అవుతాడు. పైన సామాన్లు పడిపోవడం, పెద్ద శబ్దాలు, గొడవ అయిపోయి ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతారు. ఫస్ట్ స్పెండ్ చేయడానికి మాకు అయ్యింది సార్. ఆఖరికి ఏంటంటే ఈవిడ ఏడ్చుకునేది నేను బాధపడేవాడిని. అక్కడ నుంచి ఏంటంటే వెంటనే 2 రోజులకి అలా బయలుదేరి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా బయలుదేరి వచ్చిన తర్వాత బస్సులో వెళ్తున్నా సరే, బస్సులో వెళ్ళేవాళ్ళు సడన్ గా, అంటే బస్సే కదా వెళ్తుంటే వైజాగ్ వెళ్ళిపోతుంటే ఆ బస్సులో అక్కడ ఫోన్ చేసి అక్కడ తిట్టారు. అందులో ఏమని ఎందుకని ఏం లేదు, ఏదో చిన్న విషయం పట్టింది, మీరు ఏంటి ఇలా చేస్తారు అంటే అక్కడ సందర్భం ఏదో ఉంటుంది అంటే బేసిక్ గా తిట్టడం అనేది ఏదో ఒక ఒక ఇది పట్టుకొని దాని ఏదో విషయం పట్టుకొని తిట్టడం, అది కూడా బూతులు. బూతులే వస్తాయి, బూతులే. అలాగే మేము ఇంటికి వెళ్ళిపోయినా సరే మా అంతా మేము బాధపడుతూ ఉన్నా సరే తన ఇంటికి అప్పుడు ఫోన్ చేసి తిరిగి ఫోన్ చేస్తారు. దర్దర తిట్టేయడం, టక్కర్ ఫోన్ కట్ చేసేయడం. ఒకవేళ మేము మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తాం అనుకో, ఫోన్ లిఫ్ట్ చేసింది సార్. చాలా సఫర్ అయ్యాను సార్. లేకపోతే ఒకటి చెప్పండి సార్, పెద్దవాళ్ళవి ఇన్ని సంవత్సరాలు కొడుకు దగ్గర ఉండలేక ఎక్కడో దూరంగా ఉండాల్సిన అవసరం లేదు సార్. ఒకటి లాజిక్ ఆలోచన. ఇంకొక లాజిక్ కూడా సార్, నా డౌట్ కాదు సార్, ఇంత ఇంత మిమ్మల్ని ఇన్ని తిట్లు తిడుతుంటే మీ కొడుకు ఏం చేస్తున్నాడు సార్? వాడికి వాయిస్ లేదు సార్ అక్కడ, లేదా తాడుకోలేకపోతుంది. ఏమవుతుంది? వాడి వాయిస్ వస్తుంది.
వాడి మీద అనుకున్న క్యాల్కులేట్ చేస్తాయి. ఒక సందర్భంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం. ఒకసారి ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తన ఏదో చిన్న విషయంలో ఇంట్లో టీవీ పగిలింది అది అంటే, నేను మామూలుగా ఎందుకమ్మా కాస్ట్లీ వస్తుంది కదా పగలు పట్టడానికి అంటే, లేచిపోయిందంటే ఇలా ఎవరికా నీకు ఎందుకురా ఇక్కడ ఏం సంగతి తెలుసా ఇది అది లేచిపోయి తరుపులు అరుస్తుంటే సార్ అవన్నీ ఫ్రస్ట్రేషన్ లో వస్తాయని మనం సర్దుకోవాలని ఆవిడ ఉద్దేశం బేసికల్లీ అదే చెప్పింది మీడియాకి. అంతే ఫోన్ కట్ చేసింది. ఒక పావు గంట 5 నిమిషాల తర్వాత మా ఆవిడ ఫోన్ చేశారు, నువ్వు ఎందుకు దాంతో మాట్లాడావు, నువ్వు ముందు దానికి ఇమీడియట్ గా సారీ చెప్పి డాడీ పెంట పెంట చేస్తుంది అరుపు అరుస్తుంది. అప్పుడు కూడా ఆ టైంలో అది ఏంటంటే నాకు ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేసి డాడీ నీకు దండం పెడతాను దానికి సారీ చెప్పి చాలు అంటే, ఆవిడ అమ్మా రావా ఏంటి అమ్మా రావా నేను పొరపాటుగా మాట్లాడాను నువ్వు సారీ చెప్తాను సారీ అమ్మా అని అక్కడ చెప్పించాను. ఆ బాధ భరించలేక నేను చెప్తాను, చెప్పిన తర్వాత ఇది బరస్ అవుతుంది. బరస్ చాలా ఇంకా ఒకటే రన్ అయ్యాడు సార్ ఇన్ని సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు వారికి దూరంగా మేము ఉండాల్సిన పరిస్థితి ఇస్తా. అంటే మీరే కాదు ఎవ్వరు కూడా రాజ్ తరుణ్ తోటి ఉండకూడదు అనే యాక్చువల్గా రాజ్ తరుణ్ వాయిస్ లో నేను విన్నది ఏంటంటే నాకు అసలు ఫ్రెండ్స్ లేకుండా చేసావు అన్నమాట నిజమే. అది యథార్థం, అది యథార్థం సార్, అది యథార్థం సార్. ఇప్పుడు ఈ విషయాలు నాకు చెప్పాను కదా సార్, నా లైఫ్ లో జరిగిన సంఘటన చెప్పండి అవి ఏంటి కోర్టులో ఉన్నది దానికి ముందు పెడతారు. ఇప్పుడు దుర్భాగ్యులు నేను ముసలాలు విద్దాం నాకు 60 అవి 61 ఉడికి దగ్గర ఉండే స్వతంత్రం అది అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను కాదు సార్. ఆ ఇంట్లో మీ కొడుకే, ఆ ఇంట్లో మీ కొడుకే దిక్కు లేకుండా ఇప్పుడు ఎక్కడో పాపం బయట ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సార్. ఒక మాఫియా తయారైంది ఆక్రమించుకుని ఆ విల్లాని, ఆ ఎట్లాగైనా సరే ఆ ఇంటిని కా చేయడానికే చేస్తున్న ప్లాన్ లాగా అనిపిస్తుంది. అధికారులు తిరుగుతున్నాడు అన్ని పీక్కొని ఆఖరికి మిమ్మల్ని తన్ని బయటకు పంపించి ఇప్పుడు ఆఖరికి రాజ్ తరుణ్ణే మళ్ళీ నానా బూతులు తిడుతూ రాజ్ తరుణ్ ఎవరి తిండి తిని వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ అత్త మమ్మల్ని పంపించేసి ఆఖరికి వాడిని అడ్డమైన చెత్త పరువు తీసి అన్ని ఇంటర్వ్యూలోనే ఇచ్చేస్తుంది. సూపర్ సార్. కరెక్ట్ ఈ విషయాన్ని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అమ్మాయి చాలా మంచిది మాకు ఆవిడకి ఆర్టీవీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది అది నా కొడుకు కాబట్టి నేను ఇంతకంటే చెప్పలేను అని ప్రొజెక్ట్ చేశాను. నేను అసలు ఆ మాట చెప్పలేదు సార్. ప్లే చేశారు వాళ్ళు అన్నిటికంటే కొడుకు ఏమైపోతున్నాడు, కొడుకు ఎలా ఉన్నాడు, వాడు బాగుంటే చాలు అని తాపత్రయంతో ఉన్నాం సార్. మా బాధ ఎవరికి తెలియదు, ఒకటి కాదు 10 సంవత్సరాలు సార్ మన దగ్గర పరిచయం దగ్గర. సార్ ఒక్క నిమిషం సార్, వలి అని మా ఇంకో యాంకర్ మాట్లాడతారు. సార్ మనం టీవీకి ఫోన్ చేసి భాష గారు మీకు చేశారు. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో సార్, వినిపిస్తుందిగా నా వాయిస్? మనం టీవీతో మీ బాధను పంచుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. యాక్చువల్గా 2014లో మ్యారేజ్ అయిందని చెప్పింది లావణ్య. మే 11వ తారీఖు బర్త్డే రోజే పెళ్లి రోజు అని చెప్పి లావణ్య చాలా స్పష్టంగా చెప్పారు. మీరు లావణ్య క్యారెక్టర్లో అంటే ఇంత ఇబ్బందికరంగా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి ఏమి ఈ విధంగా తయారైంది మీ అబ్జర్వేషన్ ప్రకారం? అంటే మాకు ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు లివింగ్ లో ఉన్నారు అని తెలిసిన సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత మాకు తెలిసింది.
ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని సంవత్సరం తర్వాత తెలిసింది పెళ్ళయ్యాక? సంవత్సరం తర్వాత తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత మేము ఒకసారి వెళ్ళాం. అప్పుడు అట్మాస్ఫియర్ అంటే మనుషులు ఉండేవారు ఇంట్లో. అప్పటికి నేను వెళ్ళేటప్పుడు 5-6 ఉండేవారు ఇంట్లో. ఓకే, అంతే తప్పితే మాకు అంత మంచి ఇంకేం తెలియదు. 5-6 ఎవరు సార్? 5-6 ఎవరు? అంటే ఫ్రెండ్స్? వాళ్ళందరూ ఫ్రెండ్సా? ఓకే. అయితే ఆ తర్వాత కొనవాడు బాగున్నాడు, కొనవాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉంటే చాలు అని మేము అనుకున్నాం. ఓకే, తర్వాత తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం చెప్తాను కదా 17 దాటిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్ళాం. అంటే ఈ మధ్యలో 3-4 సంవత్సరాలు పోలేదా సార్? మీరు రెగ్యులర్ గా వెళ్ళరా మీ అబ్బాయి దగ్గరికి? రెగ్యులర్ ఏంటి సార్, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి. ఓకే, సంవత్సరానికి 6 నెలలకు మళ్ళీ నా మిస్సెస్ ఉండలేక గోడ పెట్టి ఏడిస్తామని చూడాలని నాకు తెలియదు. ఓకే, ఆ తర్వాత 3 ఇయర్స్ అనుకుంటాను మ్యాక్సిమం. ఆ తర్వాత నుంచి మాకు ఆడ్ అట్మాస్ఫియర్ అనిపించింది. ఇంత ఎన్నో మనుషులు ఉంటారు ఆడావిడ, తర్వాత కుక్కలు పెంచాను కుక్కలు పెంచాను అంటుంటారు కదా సార్? అవును, తాను చేసేది ఏం లేదు సార్, 30,000 అంత మనుషులు పెట్టారు సార్, ఆ మనుషులు చేసుకుంటారు. ఓకే, నిజంగా చూస్తే గోవాలు ఇక్కడికి పబ్లిక్ తీసుకోవాలి కదా, ఎలా తిరగదు తిరుగుతారు, అన్ని తిరుగుతారు, ఇద్దరు బయటకే రానంటే మొత్తం అన్ని తిరిగెళ్తారు. ఓకే, ఇప్పుడు రెండు అట్మాస్ఫియర్ తర్వాత కనిపించింది సార్ నాకు 3 ఇయర్స్ అనుకోండి మ్యాక్సిమం తర్వాత అంతవరకు. ఆ తర్వాత నాకు ఈ అట్మాస్ఫియర్ కనిపించింది. ఆ తర్వాత గతం గడుస్తాను కొద్ది చేయడం ఫుల్గా డ్రింక్ చేస్తుంది, ఫుల్గా డ్రింక్ చేస్తుంది. ఓకే, డ్రింక్ బాగానే అంటే ఫుల్గా అంటే బాగానే డ్రింక్ చేస్తుంది. తర్వాత నుంచి నాకు అర్థమైంది అంటే డ్రగ్స్ తీసుకోవడం కూడా నాకు తెలుసు. ఓకే, ఈ విషయం మా వారికి చెప్పడానికి నాకు అవకాశం ఉండేది. అప్పుడు డ్రగ్స్ తీసుకునే విషయం మీకు తెలిసింది కదా, అప్పుడు రాస్తరుని కూడా ఉండేవాడు కదా అక్కడ, రాస్తరుని కూడా ఇది ఇది మంచి మేము వాడు మేమంటే రాత్రులు ఎవరొచ్చి మేలుకునేవారు, మేము తెల్లారు లేటుగా పడుకుంటాం, మేము లేటుగా పడుకున్నా మేము పడుకున్న తర్వాత వాడు వచ్చేవాడు, మేము లేటుగా లేస్తాం, మేము లేచేటప్పటికి వెళ్ళిపోతుంది ఉండేవాడు వస్తే మొహం తీసుకోవడం అయిపోయింది అనుకుని బయటకే వచ్చేవాడు. ఇప్పుడు ఒకటి సార్, మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతుంది లావణ్య అని చెప్పేసి అంటున్నారు, మిమ్మల్ని తర్వాత మీ భార్యని అందరినీ కూడా తిడుతుంది కదా, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది కదా, ఇంతకుముందు మీరు కొన్ని పదాలు చెప్పారు, సో మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే. ఓకే, అయితే మరి ఇలాంటి సందర్భాల్లో ఎందుకని ఎందుకని అంటే ఎందుకు అంత భరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా. కొన్నాళ్ళు వీడు భరించాడు, ఒకరోజు 7 ఇయర్స్ అంత తర్వాత నాతో షేర్ చేసుకున్నాను, భరించలేకపోతున్నాను తప్పలేకపోతున్నాను, అప్పుడు మాకు ఇంకా బాధ చేసి యాక్షన్ తీసుకుంటే బెటర్ కదరా అంటే ఇప్పుడిప్పుడే సినిమాల్లో చేస్తున్నాను, సినిమాలు పెద్దగా సినిమాలో ఇది చేస్తున్నాను, ఇప్పుడు కానీ పెంట చేసింది నా లైఫ్ ఏమైపోతుంది, నాకు వచ్చింది ఇది ఒక్కటని తప్ప మరి ఏం చేయలేను అప్పుడు చెప్తే ఈ దీంట్లో నేను కానీ నేను ఇది తప్ప నేను ఏం చేయలేను, నాకు తెలిసింది సినిమావే నా ప్రపంచం, ఇందులో కానీ నాకేమో దెబ్బ తగిలితే ఏం చేయలేను నేను అని గోల్ పెట్టాను. వాడు భయం అంతా ఏంటంటే ఇది రచ్చ అవుతుంది, రచ్చ చేస్తుంది, దాని పనిలో నీకు తెలియదు, పెంట చేసిందంటే నా పరువు అంతా తీసేస్తుంది, ఇంకా నా కెరీర్ అంతా నాశనం అయిపోతుంది. సో అదొక్కటే ఆ భయంతో ఏమి అనుకుంటే అట్లా గమ్మున మీరంతా భరిస్తూ వచ్చారా అంతేగా? అంతే సార్, అంతే సార్, ఆ రచ్చ ఇమోషన్ అయింది అంటే ఇమోషన్ లో ఏం తెలుస్తా అంటే ఇంట్లో కూడా ఇమోషన్ లో తెలుస్తుంది,
భయంకరంగా అరుపులు కేకలు. మరి పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పడం కానీ, ఏదన్నా సయ్యద్ కుదరడం కానీ, మీ అమ్మాయి ఇంత ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది, కొంచెం కంట్రోల్ చేయండి, ఇలాంటి సంభాషణలు పెద్దోళ్ళ స్థాయిలో ఏం జరగలేదా సార్? ధైర్యం చాలా, ధైర్యం చాలలేదా? ఎందుకండి? ఇప్పుడు వాళ్ళతో ఈ విషయాలు మాట్లాడే అనుకోండి, ఇందాక చెప్పాను ఒక్క మాట, ఇందుగా మా బాధ పడితే డబ్బులు వేస్ట్ కదా అన్న దానికి తిరిగి నేనే సారీ చెప్పాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు సార్ లావణ్యకి? మరి ఎందుకు మీ ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే ఎట్లా ఉండిపోయింది? 17 నుంచి అసలు దూరంగా ఉన్నారు కదా, ఆమె ఉంటుంది కూడా రాస్తున్న విల్లానే కదా, మీ ఇంట్లోనే కదా, ఎందుకు ఆమెను బయటకు పంపించలేకపోయారు? మరి మీ ఇల్లే కదా అది, రాస్తున్న కలిసి ఉండట్లేదు కదా ఆమెతో. హలో చెప్పండి. హలో సార్, వాయిస్ బ్రేక్ వస్తుంది, చెప్పండి సార్. 2017 నుంచి కలిసి ఉండట్లేదు కదా లావణ్య రాస్తురణ్, ఇప్పుడు ఆమె అప్పటి నుంచి కూడా రాస్తురణ్తో బంధం ఉన్నా లేకపోయినా అదే ఇంట్లో ఉంటుంది, అదే విల్లాలో ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది, ఆమెను అక్కడి నుంచి ఎందుకు పంపించలేకపోయారు? ఎందుకు అంత? హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందా? నా ప్రశ్న అర్థమైందా సార్ మీకు? అవును అవును, అంతే సార్, చెప్పండి. ఇప్పుడు రాస్తరణు లేరు, లేడు, మీరు లేరు, మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటుంది, ఒక డ్రగ్స్ మాఫియా ఏమైనా నడుస్తుందంటారా విల్లాలో? నాకు డౌట్ ఏముంది, మస్తాన్ సాయి ఆల్రెడీ ఇన్వాల్వ్డ్, ఏవన్ ముద్దయి ఉన్నతి రెడ్డి అక్కడే ఉండే. ఇప్పుడు మస్తాన్ సాయి వ్యవహారం మీ దృష్టికి వచ్చిందా? మస్తాన్ సాయితో కూడా ఆల్రెడీ రిలేషన్లో ఉంది, గుంటూరులో ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు ఓకే, చూసారా, ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న, ఈ విషయం పాటు ఎంత రచ్చ చేస్తుందో చూసారా? ఇప్పుడు ముందే గ్రహించండి, రచ్చ చేస్తే మామూలుగా ఉండదు రెడీ, సంగతి భయంకరం. అవును, ఇప్పుడు దీక్షకి కూర్చుంటున్నారు సార్ లావణ్య, విల్లా ముందే నేను దీక్ష కూర్చుంటా, నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్గా ఉంది, ఇక మోస్ట్లీ రేపు కూర్చుంటాను, నా రాస్తురం నాకు కావాలి, మాది 11 సంవత్సరాల బంధం, ప్రేమ, మాల్వి మల్హోత్రా మాయలో పడ్డాడు, మాల్వి పరిచయం అయిన తర్వాతే నన్ను దూరం పెట్టాడు, నా వాడు నాకు కావాల్సిందని చెప్పి దీక్ష కూర్చుంటుందంట, ఏమంటారు? చెప్పండి. తనకి చెప్పకుండా రాజు ఇంట్లో బయట వచ్చారు. రాజు ఏమనేదంటే, నువ్వు వచ్చి ఇంట్లో ఉండు అంటే వీడి ఇంట్లో ఉండాలి, ఫ్యాక్ట్ చెప్తున్నా సార్, వీడి ఇంట్లో ఉండాలి, ఓకే, తనకి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు ఇవ్వాలి, ఓకే, తన యాక్టివిటీస్ తన జనాలు అందరూ వస్తారు, తన పని తను చేసుకుంటుంటది. రాజు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇంట్లో అలా ఉండాలి, ఓకే, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె వ్యవహరించవచ్చు, అదే ఆమె మాత్రం ఆమె ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, రాస్తుంది మాత్రం ఆమె కంట్రోల్లో ఉండాలి, అంతేనా? అదే ఇప్పుడు మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాతే మా బంధం చెడిపోయింది అంటుంది లావణ్య, ఆ హీరోయిన్ గురించి ఏం చెప్తారు సార్? మీ దృష్టిలో ఉన్న అంశాలు చెప్పండి. అవును అవును, మొన్న ఆ డైరెక్టర్తో, ఆ సినిమా డైరెక్టర్తో మేము మాట్లాడాం, ఒక దగ్గర దగ్గర సంవత్సరం అనుకుంటా, సంవత్సరం క్రితమే సినిమా స్టార్ట్ అయింది. మరి కేసు అండి,
గుంటూరు కేసు 2023 21 నుంచి పరిచయం ఇప్పుడు చూసాం. నేను అదే చెప్పాను, నా కొడుకులా చూసుకుంటాను అని చెప్పి మా అన్నయ్య గారు అబ్బాయితో చెప్పాడు. అలాంటి వాడు ఈ విషయాలు చూసి 3 ఇయర్స్ తర్వాత అప్పుడు అనేవాడు, ఈ విషయాలన్నీ చూశాక ఓకే వెచ్చ అయిపోయాడు. ఇప్పుడు నార్సింగ్ పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్లో 2 సంవత్సరాలు నాకు గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడు రాస్తున్నాను, ఆ మెడికల్ బిల్స్ కూడా నేను పోలీసులకు ఇస్తున్నాను, ఆ డాక్యుమెంట్స్ కూడా ఆ ప్రూఫ్స్ కూడా ఇస్తున్నాను అని చెప్పేసి అన్నదామె. ఆ విషయాల గురించి అయితే నాకు తెలియదు, కాకపోతే ఒకటి ఫ్యాక్ట్స్ ఉంటే కోర్టులో చేసుకోవచ్చు. ఓకే, ఫ్యాక్ట్స్ లో బలం ఉంటే ఓకే, ఫ్యాక్ట్స్ లో బలం ఉంటే కనీసం సెక్షన్ అయినా పెట్టేవాళ్ళు కదా, సెక్షన్ లేదు కదా, ఆధారాలు సరిగ్గా లేవేమో అని నా, ఇప్పటిదాకా కనీసం ఎక్కడ చూపించడం కూడా లేదు కదా, అవి సరైన ఆధారాలు కావేమో అని నా అభిప్రాయం. అంటే ఆధారాలే లేవు అవి, అదే దానికి తగ్గట్టుగా సెక్షన్స్ పెట్టాలి, ఆధారాలు సరిగా లేవు కాబట్టి సెక్షన్స్ పెట్టలేదని ఒక వాదన కూడా ఉంది. యా చూద్దాం సార్, మీరు రాజే కావాలి అంటున్నప్పుడు వాడి మీద జైలుకి వెళ్ళాలి అన్నట్టుగా సార్, ఇప్పుడు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి కూడా రాస్తులను పెద్దగా కనిపించట్లేదు, ఎక్కడున్నారు ఆయన హీరో గారు, ఎక్కడున్నారు? వాడు ఏం చేసినా లీగల్ గానే చేసుకుందాం లీగల్ గానే ఫైట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు రాస్తారు. సినిమా రిలీజ్ అయ్యే ముందే అవును, ఓకే సార్ కాబట్టి వస్తాడు సార్, ప్రస్తుతం వస్తాడు, ప్రస్తుతం అందరికి అన్ని సమాధానం ఓపిగా చెప్తాడు. వాడంతా నాకు తెలిసి చాలా మంది అంటారు నాకు చాలా సహనం ఎక్కువ, నాకంటే 100 రెట్లు ఎక్కువ సహనం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఫోన్ లో అందుబాటులోకి వచ్చి సమాచారం అందించారు, మీ బాధ మొత్తం మన టీవీతో పంచుకున్నారు, సో అంతా అంతిమంగా న్యాయం గెలవాలని మన టీవీ కూడా కోరుకుంటాం సార్. సార్ చెప్పండి, మీ వాయిస్ కట్ అయింది, చెప్పండి సార్. ఓకే సార్, ఫైనల్గా సార్ సార్ నేను ఒకటే చెప్తాను, ఫైనల్గా న్యాయం గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, సో లీగల్గా మీ ఫైట్ మీరు చేస్తామంటున్నారు, సో అంతిమంగా ఏం జరుగుతుందో చూద్దాం. యా థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. నంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఈయన వాయిస్ ను కూడా నొక్కేస్తున్నారు, ఎంత కావాలో అంతే వేసి మిగతాదంతా యాంకర్ పాట చెప్పించి ఇప్పుడు మనం టీవీలో మొత్తం క్లియర్గా ప్రసారం చేద్దాం జనాలకి. అండ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా నేను బయటకు తీసుకొస్తున్నా అని చెప్పి ఈ మాఫియా ముఠా ఏదైతే ఉందో వాళ్ళు నా మీద కక్ష కట్టి నానా రకాల వేధింపులు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా చాలా తెలివిగా నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నారు. పిల్లలు మాయమైపోతారని, నీ కారులో డ్రగ్స్ ప్యాకెట్లు పెడతామని, నీ ఫ్రెండ్స్ని లేపేస్తామని, ఇలా రకరకాల నీ మీద కేసులు పెడతామని. అండ్ నిన్నైతే నా పనిలో ఒక అమ్మాయి వచ్చి సింపుకుంటుంది, నీ పేరు చెప్తుంది, నువ్వే దాన్ని మోసం చేసావని, ఇలా
దీని మీద ఏదో ఒక రకంగా బురద జల్లుతామని చెప్పి. అంటే ఇప్పుడు డ్రగ్స్ మాఫియా మీకు మీ మీద కూడా పగబట్టింది అంటారు. యా ఇప్పుడు ఈ అమ్మాయి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్డ్, అనవసరంగా ఈ అమ్మాయిని గెలుపుకున్నావు నువ్వు, ఇప్పుడు ఆ డ్రగ్స్ మాఫియా పవర్ ఏంటో తెలుసుకుంటావు అని చెప్పి ఎన్ని బెదిరింపులు అంటే ఎన్ని బెదిరింపులు. ఇవాళ ఇవాళ నాంపల్లి ముందు ఒక అమ్మాయి చించుకొని ఒకతే నీ నువ్వు దాన్ని అన్యాయం చేసేవని చెప్పి నిన్ను రోడ్డుకి ఏడుస్తా చూడు అని చెప్పి బెదిరింపు. ఓకే ఏంటి దానికి మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షనా, ఒకవేళ నువ్వు కేసులు పెట్టించి నన్ను జైలుకి పంపించినా కూడా నేను హీరోనే అవుతా. నేను ఉద్యమం చేసి లోపలికి వెళ్ళా, నువ్వు లుచ్చా పని చేసి డ్రగ్ల మీ జైలుకి వెళ్ళావు. నీకు నాకు చాలా తేడా ఉంది. నేను జైలుకి వెళ్ళిన గర్వంగా ఉంటా, తలెత్తుకుని ఉంటాను. చూద్దాం రేపటి నుంచి దీక్షకు దిగుతుందంట లావణ్య. సో దీక్ష చేస్తాను, నా రాస్తారని నేను దక్కించుకుంటానని చెప్తోంది. కొన్ని చార్ట్స్ కూడా దాని గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు జరుగుతాయి దాని మీద కూడా మనం భవిష్యత్తు మాట్లాడతాం త్వరలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్ భాష గారు.